అందుకోసమే జ్యోతిష్ శాస్త్రజ్ఞుడికి ఆయుర్వేద జ్ఞానం తప్పకుండా ఉండాలి. లేకపోతే బాలరిష్టాలకు నువ్వు ఏ మెడిసిన్స్ ఇస్తావు? ఓకే, ఏ మెడిసిన్ ఇస్తావు బాలరిష్ట? గ్రహ పూజలు చేసుకో అంటే వేస్ట్ కదా నాగరాజ్. నువ్వు ఆయుర్వేదం ఇచ్చే చోట మందులు ఇవ్వాలి, హోమం చేయించే చోట హోమం చేయించాలి, కౌన్సిలింగ్ ఇచ్చే చోట కౌన్సిలింగ్ ఇవ్వాలి. మీరు చేస్తారా వాటికి సంబంధించి? నేను అన్నీ చేస్తా, ఐఎమ్ ఆల్రౌండర్. ఐ లెర్న్డ్ ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ మై ఫాదర్, ఓ మై డాడీ. చిన్నప్పుడు బాగా నాకు తబలా మోహించేశాడు మా నాన్న, అన్నీ నేర్చుకోవాలి అన్నీ నేర్చుకోవాలని చెప్పి ఆయుర్వేదం. అందుకోసం మెడికల్ కాలేజీ జాయిన్ అయినా. ఈవెన్ మా నాన్నగారు చనిపోయిన తర్వాత నన్ను వదిలిపెట్టలే, అటే గైడ్ చేస్తాడు, తీసుకెళ్ళి నన్ను మణిపాల్ యూనివర్సిటీలో తీసుకెళ్ళి ఎంఎస్సీ యోగా థెరపీ చేయించాడు. ఇటు ఎంఏ సాంస్క్రిట్, ఎంఏ ఆస్ట్రాలజీ. సాంస్క్రిట్ వచ్చేసి కంప్లీట్గా సాహిత్యంతో నేర్చుకోవడానికి, ఎంఏ ఆస్ట్రాలజీ జ్యోతిష్యం మొత్తం, మళ్ళీ ఎంఎస్సీ యోగా థెరపీ. అంటే ఇటు ఫిలాసఫికల్ థింగ్ మొత్తం సాంస్క్రిట్లో ఉంటాయి, ఉపనిషత్తులు అవన్నీ కూడా, వేదాలు ఉపనిషత్తులు అన్నీ సాంస్క్రిట్లో. చిన్నప్పుడు తీసుకపోయి వేద పాఠశాల వేశాడు, వేదమంతా అక్కడైపోయింది. మళ్ళీ శాస్త్రజ్ఞానానికి ఎంఏ సంస్కృతం, తర్వాత జ్యోతిష్ శాస్త్రజ్ఞానానికి ఎంఏ ఆస్ట్రాలజీ, తర్వాత ఆయుర్వేద జ్ఞానానికి యోగా థెరపీ అండ్ మోడర్న్ మెడికల్ సైన్స్ అండ్ ఆయుర్వేదము, ఎవ్రీథింగ్ వచ్చేసి యోగా థెరపీ. ఆ తర్వాత వీటన్నింటిని కలిపి కలగొలిపి ఒక పుస్తకం రాయడానికి పిహెచ్డి. ఇవన్నీ చేసి ఇప్పుడు ఇక్కడ కూర్చున్నా. ఊరికే కాలేదు నాగరాజ్, ఎంతో ఉంటే తప్ప అనర్గళంగా ఫ్లో ఎలా వస్తుందంటే, ఎన్నో నిద్రలేని రాత్రులు పుస్తకాలు చదివి 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 అంతర్మదనమైతే ఇలా మాటలు వాగ్జరణి అనేది వస్తుంది, లేకపోతే రావడం కష్టం. సో నేను భవిష్యత్ తరాలకు ఇదే చేయాలనుకుంటున్నాను. ఆల్రెడీ స్టార్ట్ అయింది, స్ట్రీమ్ స్టార్ట్ అయింది. డెఫినెట్లీ ఐ విల్ ఎస్టాబ్లిష్ ఎ ఇన్స్టిట్యూట్ ఫర్ ఓరియంటల్ ఎడ్యుకేషన్. నేను ఒక ఇన్స్టిట్యూట్ పెట్టబోతున్నాను, పెడతాను. నాకు నా ప్రేక్షకులందరి సహకారం ఉంటే కనుక డెఫినెట్లీ నేను ఒక 100 ఎకరాల స్థలం తీసుకొని అందులోపల ఒక 10 ఎకరాల్లో కంప్లీట్గా స్కూలే కడతా. స్కూల్ కడతా, రెసిడెన్షియల్ స్కూల్. ఆ స్కూల్ నుంచి 12 ఏళ్ళు బయటకు వచ్చేసరికి వాడు ప్రపంచానికి మార్గదర్శనం చేసేవాడిగా తయారు చేస్తా. ఎంత పిల్లవాడికి 21వ ఏట వచ్చేసరికి 22వ ఏటకి వాడు ఎవ్రీథింగ్ ఫైనల్, ప్రతిదీ చేయగలుగుతాడు. ఇంకా అలా ఈ జనరేషన్లో ఉన్న 45 ఏళ్ళు వాళ్ళకు కూడా వాడు గైడ్ చేయగలగాలి. అలా తయారు చేసి పంపిస్తాను నేను, అలా కరికులం కూడా తయారు చేపిస్తున్నా. ఆల్రెడీ ప్రొఫెసర్స్ తోటి అందరితోటి మాట్లాడుతున్నాను. ఐ డెఫినెట్లీ డ్యామ్ షూర్ ఐ విల్ మేక్ దట్, అది తప్పకుండా చేస్తాను. దానికి మీ అందరి సహకారాలు కావాలండి, లేకపోతే నేను ఒక్కొండ ఏం చేయలేను. షూర్ సార్, తప్పకుండా.